మా పాప వివాహ సంబంధం గురించి జేకే సార్ గారి దగ్గరికి వచ్చాము. ఆయన చెప్పిన రెమెడీస్ మంత్రాలు మేము ఉపయోగించాము. 3 నెలల లోపల అనుకున్న సంబంధం కన్నా ఒక గొప్ప సంబంధం రాగలిగింది. 3 నెలల లోపల మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యి ఒక మంచి సంబంధం వచ్చి నేను అనుకున్న స్థాయి కన్నా మంచిగా చేయగలిగాను. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. అప్పులు బాగా ఉన్నవారు ఈ చిన్న క్రియ చేసి చూడండి. కానీ అప్పులు మితిమీరితే జీవితం పైనే విరక్తి కలుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రతి మనిషికి అప్పులు ఉండవచ్చు, కానీ అది మితిమీరి ఉండకూడదు. అవి మితిమీరి ఉన్నప్పుడు, మానవ ప్రయత్నం మనం ఎన్ని చేసినా అది సఫలీకృతం కానప్పుడు, మన అప్పులు మనం తీరనప్పుడు మనం ఇలా చేసి తీరాల్సిందే. ఈ చిన్న క్రియ చేసి చూడండి. ఎందుకంటే ఎంతోమంది చేసి మాకు బాగుంది అన్న తర్వాత ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక చిరు ప్రయత్నం చేయండి. అప్పులు బాగా ఉన్నవారు ఒక శుభతిథి రోజున, శుభతిథి అంటే దశమి తిథి, ఏకాదశి తిథి, మనం కొన్ని తిథులు శుభతిథులుగా చెప్పుకుంటాం, పౌర్ణమి ఇలా. అయితే దశమి తిథి రోజున అశోక చెట్టు తీసుకువచ్చి, అశోక చెట్టు తీసుకువచ్చి మీ ఇంటి నైరుతి భాగంలో పెట్టండి. మీ ఇంటి ఆవరణలో నైరుతి భాగంలో అశోక చెట్టు పెట్టండి. అలా పెట్టినట్లయితే దాన్ని చక్కగా పెంచి పోషిస్తూ ఉండండి. అలా చేస్తే మనకి ఫైనాన్షియల్గా ట్రబుల్స్ కలుగుతాయని చెప్పి మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఒక రెమెడీ. దీంట్లో ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే పసుపు రంగు గొబ్బలు. గొబ్బలు గురించి అందరికీ తెలిసే ఉండొచ్చు. కొన్ని తరాల ముందు గొబ్బలు మనకి డబ్బుగా చలామణి అయినట్లుగా మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకనే ఏదైనా ఒక సందర్భంలో నా దగ్గర ఒక చిల్లి గొబ్బ కూడా లేదు అని అంటూ ఉండేవారు. అందరికీ తెలిసే ఉండవచ్చేమో. చిల్లి గొబ్బ అంటే చిరిగిపోయిన కాగితం ఎలాగో బెజ్జం పడిన గొబ్బ పనికిరాదు కాబట్టి, చెల్లదు కాబట్టి, అందుకని నా దగ్గర ఒక చిల్లి గొబ్బ కూడా లేదు అనే ఒక పదాన్ని మనం మన పెద్దల దగ్గర వింటూ ఉంటాం. అంటే ఒకప్పుడు ఈ గొబ్బలు డబ్బులుగా చలామణి అయినవి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందువల్ల పసుపు రంగు గొబ్బలని తీసుకుని చక్కగా ఎల్లో కలర్ క్లాత్లో మూటగట్టి ఆ పసుపు రంగు గొబ్బలలోనే కుంకుమ పువ్వు వేయాలి. కుంకుమ పువ్వు అంటే అందరికీ తెలుసు కదా, ప్రెగ్నెంట్ లేడీస్ పాలు వేసుకు తాగే కుంకుమ పువ్వు. మంచి కుంకుమ పువ్వు తీసుకుని, ఎంతో అక్కర్లేదు, కొంచెం దాంట్లో వేసి ఈ ఎల్లో కలర్ క్లాత్లో కుంకుమ పువ్వు గొబ్బలు మూటగట్టి చక్కగా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెట్టి కనకధార సూత్రాన్ని, లక్ష్మీ అష్టోత్రాన్ని చదివి కుంకుమతో ఈ లక్ష్మీ గొబ్బలని మూట కట్టిన, కుంకుమ పువ్వు కలిపి మూట కట్టిన మూటకి పూజిస్తూ లక్ష్మీ అష్టోత్రం, కనకధార సూత్రాన్ని చదవాలి. చదివి సంకల్పాన్ని తీసుకోండి. ఏమని, అయ్యా నా జీవితంలో ఎప్పుడూ అప్పులు అప్పులతోనే జీవితం ఉండిపోతుంది, ఈ అప్పుల ఊబి నుంచి నేను బయటకు రావాలి, నేను చేస్తున్న మీ వ్యాపారం ఏదైతే చెప్పుకుని ఆ వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి కలిగి నేను నా కుటుంబము హ్యాపీగా ఆనందంగా ఉండాలి, మాకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి, అలా దీవించు తల్లి అని చెప్పి ఆ లక్ష్మీదేవిని ప్రార్థించాలి. ఇలా ప్రార్థించిన తర్వాత ధూపదీప నైవేద్యాలు ఇచ్చి ఆ మూటను తీసుకువెళ్ళి చక్కగా ఆ దశమి తిథి రోజునే మీరు ఆ మూటను తీసుకువెళ్ళి బీరువాలో పెట్టండి. బీరువాలో మీరు క్యాష్ పెట్టుకునే చోట పెట్టండి. అలాగే మరి వ్యాపారస్తులు అయితే గడలాపెట్టులో పెట్టుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో ప్రతి శుక్రవారం మంగళవారం సామరాన్ని ధూపం వేస్తూ ఉండండి. ఇంకో చిన్న రెమెడీ ఏంటంటే, గతంలో మనం చెప్పుకున్నాం, ముఖ్యంగా గల్లుప్పు అంటే సముద్రపు ఉప్పు, రాక్ సాల్ట్, ఈ గల్లుప్పుని ప్రతిరోజు మీరు ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు ఆ వాటర్లో కొంచెం వేసి క్లీన్ చేయండి. ఇలా చేయటం వల్ల మీకు ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట స్థిర నివాసి ఉంటుంది అని చెప్తున్నారు మన పెద్దలు. అలాగే గుమ్మం ముందు
చిన్న ప్లేట్ కానీ ఒక ప్రమేద కానీ మూకిడి కానీ ఏదైనా కానీ చిన్న సైజు అటోటి ఇటోటి పెట్టి సింహద్వారం ముందు దాంట్లో ఈ రాక్ సాల్ట్ అంటే సముద్రపు ఉప్పును వేసి ఒక నిమ్మకాయని రెండు ముక్కలుగా కోసి అటుపక్క ఇటుపక్క పెట్టి దాంట్లో కొంకుమైంది ఆ నిమ్మ చెక్కల పైన. ఇలా వారంలో 2 సార్లు చేయండి. ఏ రోజు చేయాలి అనేది పాటికి సందేహం వచ్చి ఉండాలి. మీరు మంగళవారంలో చేయండి, మరల శుక్రవారంలో చేయండి. ఇలా ఎవరైతే చేస్తారో మంగళవారంది గురువారం తీసివేయండి, శుక్రవారం మళ్ళీ పెట్టండి, మళ్ళీ సోమవారం తీసివేయండి. ఇలా చేసినట్లయితే మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఆరా కూడా ప్రవేశించదు. ఆ ఇంట్లో ఉన్నవారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండగలుగుతారు. చాలా చిన్న క్రియ, కానీ నమ్మకం ముఖ్యం. నమ్మకంతో పాటు ఆచరణ మరీ ముఖ్యం. ఆచరణ చేస్తూ మనం నమ్ముకున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మానవ ప్రయత్నం మీద చేస్తూ ఉంటే మీకు ఆర్థిక ఇబ్బందులు రమ్మన్నారా? మరి నాకు నమ్మకం ఉంది, నా మాటలు నమ్మి ఆచరించిన వారు చాలామంది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మరి మీరు కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలి అంటే మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమస్తే.